మనుషులను మత్తుకు బానిసలుగా మార్చుతున్న మాదక ద్రవ్యాలతో తెలంగాణ చిత్తవుతోంది. తెలంగాణలో యువశక్తిని నిర్వీర్యం చేస్తున్న డ్రగ్స్ మాఫియా నెట్వర్క్ అంతర్గత భద్రతకే ప్రమాదకరంగా పరిణమించింది. విస్తరిస్తున్న పార్టీ కల్చర్తో ఎదేచ్ఛగా సాగుతున్న దందాకు అడ్డుకట్ట వేయాలంటే మత్తుకు బానిసలైన వారి కోసం పునరావాస కేంద్రాల ఏర్పాటుతోనే డ్రగ్స్ను అంతం చేయడం సాధ్యమవుతుంది. యువతకు ఎరవేసి చాపకింద నీరులా విస్తరిస్తూ అసంఖ్యాక తల్లిదండ్రుల ఆకాంక్షల్ని దేశ భవితవ్యాన్నే కసిగా కాటేస్తున్న మహాకాలసర్పం వంటిది మత్తు రక్కసి. కైపులో ముంచెత్తి అంతిమంగా జీవితాలనే కబలిస్తున్న మాదక ద్రవ్యాలు దేశం నలుమూలలా చిలువలు పలవలు వేసుకుపోతున్న తీరు నిఘా యంత్రాంగం అసమర్థతనే చాటుతోంది. ఐక్యరాజ్య సమితికి చెందిన డ్రగ్స్ అండ్ క్రైమ్ కార్యాలయ నివేదిక లోగడ సృష్టీకరించినట్లు, ఎక్కడైనా మాదక ద్రవ్యాలు పట్టుబడితే అక్కడ వాటి ఒరవడి ఉధృతంగా ఉన్నట్లు. సుమారు 4 వారాల వ్యవధిలోనే తెలంగాణలో డ్రగ్స్ మూలాలు బయటపడుతుండటంతో రాష్ట్రంలో ఏ రీతిలో మత్తు పదార్థాలు విస్తరిస్తున్నాయనేది అందరినీ కలవరపరుస్తోంది. ఇక హైదరాబాద్ను లక్ష్యంగా చేసుకుని మత్తు మాఫియా కార్యకలాపాలు కొనసాగించడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉంది. ముఖ్యంగా యువతను పెడద్రోవ పట్టించేందుకు ఓ వ్యూహం ప్రకారం డ్రగ్స్ మాఫియా తన సామ్రాజ్యాన్ని విస్తరిస్తోంది. హైదరాబాద్కు మాత్రమే పరిమితమైన డ్రగ్స్ దందా ఇప్పుడు వరంగల్ జిల్లాకు కూడా పాకింది. యూత్ టార్గెట్గా మత్తు మాఫియా జోరుగా డ్రగ్ బిజినెస్ నడుపుతోంది. తొలిసారిగా వరంగల్ కమిషనరేట్ పరిధిలో కొకైన్, చెరెస్తో పాటు 6 రకాల మత్తు పదార్థాలు దొరికాయి. వాటన్నింటినీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ అమ్ముతున్న 2 యువకులను కూడా అదుపులోకి తీసుకున్నారు. మళ్లీ ఇప్పుడు హైదరాబాద్లో డ్రగ్స్ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. బేగంపేట ఇంటర్నేషనల్ పార్సిల్స్ కార్యాలయంలో పోలీసులు తనిఖీలను నిర్వహించగా 14 కిలోల డ్రగ్స్ లభ్యమైంది. దీని విలువ సుమారు 5.5 కోట్లుగా ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. హైదరాబాద్ నుంచి ఆస్ట్రేలియాకు ఈ డ్రగ్స్ పంపుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మల్కాజ్గిరిలో 1 కోటి రూపాయల విలువైన 450 కిలోల గంజాయిని ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి తరలిస్తున్న 4 గురిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ గంజాయి ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకువెళ్తున్నారనే విషయాలను ఎక్సైజ్ శాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. సీఎం ఆదేశాలతో గంజాయి కట్టడికి రాష్ట్ర పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు ప్రారంభించారు. ఎక్కడికక్కడే గంజాయి తరలింపును అడ్డుకుంటున్నారు. తెలంగాణపై డ్రగ్స్ మాఫియా దృష్టి పడిందన్న విషయాన్ని మన పాలకులు గుర్తించాలి. మత్తు పదార్థాల సరఫరా వినియోగాన్ని పూర్తి స్థాయిలో అడ్డుకోని పక్షంలో విద్యా వ్యవస్థ పూర్తిగా విచ్ఛిన్నమయ్యే ప్రమాదముంది. డ్రగ్స్ మాఫియాపై యుద్ధాన్ని ప్రకటించి హైదరాబాద్ను ఆ అరాచక శక్తులు ఎందుకు లక్ష్యంగా చేసుకున్నాయో అన్న విషయంపై లోతుగా దర్యాప్తు చేయాలి. ఈ విషయంలో ఏమాత్రం ఉపేక్షించినా భవిష్యత్ తరాలకు డ్రగ్స్ విపరిణామాలు క్యాన్సర్ వ్యాధిలా విజృంభిస్తుంది. డార్క్ నెట్ నుంచి పర్చేస్ చేస్తున్నారు సార్, ఇది కొన్ని యాప్స్ ద్వారా ఈ బైయింగ్ దిస్ డ్రగ్. ఇది అతను 1500 వరకు కొని అది మిగతా ఎవరైతే తన అనుచరులు ఉన్నారు సార్, రాచర్ల అంకిత్, అజయ్ సాయి, వీళ్ళని కూడా సోర్స్ చేసి వీళ్ళ ద్వారా ఇది సిటీలో డిస్ట్రిబ్యూట్ చిన్న చిన్న లెవెల్లో స్టూడెంట్స్కి వాళ్ళకి ఎవరైతే రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళకి ఇది సప్లై చేయడం జరుగుతుంది సార్. ఆ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత వెంటనే ఉన్న ఇన్ఫర్మేషన్, స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో సార్, ఈరోజు దీంట్లో ఈ ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది సార్. దీంట్లో ఈ సాయి చరణ్ ని ఇంట్రాగేట్ చేస్తే ఆల్మోస్ట్ 1 ఇయర్ నుంచి తను ఈ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ దీన్ని ట్రాక్ చేస్తున్నట్టు తెలిసింది సార్. అది అంకిత్, తర్వాత అజయ్ సాయి, వీళ్ళు ఎక్కడైతే మొబైల్ కార్లలో అట్లా వెళ్ళి సప్లై చేయడం, బస్ స్టాప్స్ తర్వాత ఇట్లాంటి డిస్క్రీట్గా పిలిపించి అక్కడికి త్రూ థర్డ్ పార్టీ వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు సార్. ఇది థర్డ్ పార్టీ అంటే తెలవకుండా ఇట్లా ఫేస్లెస్, సో ఇటువంటి ఆపరేషన్లో ఇట్స్ బికమింగ్ వైడ్లీ ప్రివలెంట్ అని వాళ్ళు చెప్పడం జరిగింది సార్. దీంట్లో వీళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేయడంతో చాలామంది స్టూడెంట్స్, పేరెంట్స్ కూడా రావడం జరిగింది. వాళ్ళందరినీ కూడా వెరిఫై చేస్తున్నాం సార్. దీంట్లో స్టూడెంట్స్, బేసికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్ కూడా దీనికి కొంతమంది అడిక్ట్ అయ్యి వాళ్ళ పేరెంట్స్ కూడా ముందుకు వచ్చి చెప్పడం జరుగుతుంది. ఇట్లా ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవాలని.